हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल इवाल नेनु चिन्नी पुनीवुल अंटारु कदा विजयवाड़ा फेमस अंटारु ई रेसिपी नेनु विजयवाड़ा चदिवेटप्पुडु नाकु चाला इष्टमैन स्ट्रीट फुड इदी अंड नेनु ना स्टाइल्लो चिन्नी पुनीवुलु एला चेयालो नेनु मीकु इवाल शेर चेस्तानु सो लेट्स स्टार्ट द रेसिपी ఫస్ట్ అయితే వన్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకోండి అలాగే త్రీ గ్రీన్ చిల్లీస్ని ఫైన్గా చాప్ చేసుకోండి అండ్ రెండు గరిటెల దోసపిండికి నేను ఈ క్వాంటిటీస్ చెప్తున్నాను సో 1/4 కప్ ఆఫ్ బేసన్ శనగపిండి 1/2 కప్ ఆఫ్ బాంబే రవ్వ ఆర్ సూజీ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు సో ఇవన్నీ మనము దోసపిండిలో వేసుకోవాలి రెండు గరిటెల దోసపిండికను ఇంత క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి యూజువల్గా సూజీ అండ్ బేసన్ వేసుకోరు కానీ నాకు సూజీ వేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది మీకు పునుగులు క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం ఇలా సూజీ యాడ్ చేసుకోండి ఈ విధంగా చేసే పునుగులు మనకి కొంచెం హార్డ్గా ఉంటాయి కొంచెం హార్డ్ అండ్ మరి హార్డ్గా ఏమి ఉండవు కానీ అంత సాఫ్ట్గా ఉండవు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట క్రిస్పీనెస్ని ఇష్టపడే వాళ్ళు ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ కొంచెం చిటికెడు వంట సోడా యాడ్ చేయాలి సో ఇదంతా బాగా కలుపుకుంటే ఇలా అవుతుందన్నమాట వాటర్ యాడ్ చేయని అవసరం లేదు కొంచెం హార్డ్గానే పిండిని కలుపుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేయచ్చు ఆరెంజ్ నేను నా చేత్తోనే చిన్న చిన్నగా వేస్తున్నాను చిన్న పునుగులు కాబట్టి చిన్నగా వేస్తేనే బాగుంటాయి పెద్దగా వేస్తే ఏంటంటే మనకి లోపల సరిగా ఉడకవు అండ్ మోరోవర్ ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్ సో దట్ లోపల కూడా బాగా ఉడుకుతాయి హై ఫ్లేమ్లో పెట్టామంటే బయట మాడిపోతాయి అండ్ లోపల ఏమో కుక్ అవ్వదు సరిగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి నేను విజయవాడలో చదివేటప్పుడు ఇంటర్ అక్కడ నాకు అంటే ఇంటర్ హాస్టల్లో ఉండేదాన్ని విజయవాడ శ్రీ చైతన్య ఎప్పుడైనా అవుటింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్స్ నేను మా ఫాదర్ వెళ్ళి చిన్న పునుగులు తినేవాళ్ళము నాకు అది చాలా బాగా గుర్తుండిపోయింది అండ్ ఎగ్జాక్ట్ రెసిపీ అయితే నాకు కూడా తెలియదు చాలా విధాలుగా ట్రై చేసి సాఫ్ట్గా వస్తాయి ఎప్పుడు నాకు ఆ టేస్ట్ ఎప్పుడు రాలేదు నాకు ఇలా చేస్తే ఆ టేస్ట్ వచ్చిందనమాట సో నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఎగ్జాక్ట్ రెసిపీ అయితే అది కాదు ఐ మీన్ ఆ రెసిపీలో ఇవే ఇంగ్రీడియంట్స్ వేస్తారని కాదు కానీ నేను నా స్టైల్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఈ టేస్ట్ నచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సో దట్ లోపల కూడా బాగా కుక్ అవుతుంది అండ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ పేపర్ మీద మనం సర్వ్ తీసేసి పక్కన పెట్టేసుకుని ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పల్లీ చట్నీ లేక కానీ ఆర్ మన రాయలసీమ సైడ్ చేస్తారు కదా ఆనియన్ టొమాటో చట్నీ అది కూడా చాలా బాగుంటుంది మనకి విజయవాడలో అయితే అల్లం చట్నీ అనేసి కొంచెం స్వీట్నెస్ వస్తుంది దాంట్లో అది కూడా బాగుంటుంది మనకి ఇటు సైడ్ రాయలసీమ సైడ్ ఏంటంటే స్వీట్ వేసుకోరు కదా డిషెస్లో సో మేమైతే ఆనియన్ చట్నీ ఆనియన్ టొమాటో చట్నీ ఆర్ పల్లి చట్నీ కాంబినేషన్లో తింటాము చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే ఎప్పుడైనా దోసపిండి ఒక 2-3 గరిటెలు మాత్రమే ఉంది దోశలకి సరిపోదు అన్నప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి ఒక బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టు ఉంటుంది అండ్ ఎమ్మీ స్నాక్స్గా కూడా మనకి టీ టైంలో కూడా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు పల్లి చట్నీ ఆర్ కోకోనట్ చట్నీ అండ్ ఈ రెడ్ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటాయి ఇవి చిన్ని పునుగులు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అండ్ ఇదైతే నా స్టైల్ ఆఫ్ మేకింగ్ చిన్ని పునుగులు రెసిపీ హోప్ యు లైక్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ దిస్ ఈజ్ డాక్టర్ శిరీష సైనింగ్ ఆఫ్ బై బై